హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ హోమ్ మేకర్ తెలుగు. ఈరోజు వీడియోలో ఈజీగా అయిపోయే టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అందుకు నేను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల ఆయిల్ వేసాను. తర్వాత కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేసి నెయ్యి కాగేలోపు మనం మసాలా దినుసులన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అందుకోసం బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసాను. అవి బాగా వేయించుకోవాలి. మీకు అచ్చం నెయ్యి ఇష్టం ఉన్నట్టయితే అచ్చం నెయ్యితోటి చేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువగా నెయ్యి వేస్తే చప్పగా ఉంటుంది, అందుకని కొంచెం నూనె కొద్దిగా నెయ్యి వేసాను. అవి వేగిన తర్వాత 1 ఎండుమిర్చి వేసాను. అవి కూడా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఈలోపు నేను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, పొడుగా పెద్ద ముక్కలు, పొడుగు ముక్కలుగా. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి మగ్గిన తర్వాత. ఆ ఉల్లిపాయల ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయలకి సరిపడేంత సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా ముగ్గుతాయి. ఇప్పుడు 2వసారి నేను టేస్టింగ్ సాల్ట్ వేసాను. టేస్టింగ్ సాల్ట్ అంటే అదే అజీనోమోటో అండి, పలావ్ మసాలా దినుసుల ప్యాకెట్లో వస్తుందిగా అది. అవి వేసి ఉల్లిపాయలు కొద్దిగా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత రైస్కి సరిపడేంత టమాటా ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఆ టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు వేసి 1-5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి. అవి కూడా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని బాగా మళ్ళీ ఇంకొంచసేపు మెత్తగా అయిన తర్వాత మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత సరిపడేంత కారం వేసుకోవాలి. ఇవి మగ్గేలోపు నేను రైస్ నానబెట్టేసి ఉంచుకున్నాను. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్తో చేసుకోండి. నేను మామూలు రైస్, ఇంట్లో అన్నం వండుకునే రైస్ నానబెట్టేసాను. కారం ఉప్పు వేసి కలిపిన తర్వాత ఒకసారి బాగా మగ్గిన తర్వాత బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. అందులో నేను కొంచెం గ్రీన్ బటానీ నానబెట్టుకున్నాను. అవి నానబెట్టుకోవడం మర్చిపోయినా నానబెట్టిన బఠానీలు కూడా దొరుకుతాయి మనకి మార్కెట్లో, సూపర్ మార్కెట్లో. అవి తెచ్చుకొని 1 గంట ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి నిల్వ ఉంటాయండి, లేకపోతే పాడైపోతాయి. అవి కూడా బఠానీలు కూడా వేసి కలిపిన తర్వాత నానబెట్టి శుభ్రంగా కడిగి ఉంచుకున్న బియ్యం కూడా కలుపుకున్న దాంట్లో వేయాలి. బియ్యం కూడా వడపోసుకొని కడిగిన తర్వాత బియ్యం వేసి బాగా కలుపుకొని 1 నిమిషం అలా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. నేను బియ్యం 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. 2 కప్పుల బియ్యానికి 4 కప్పులు నీళ్లు పోసాను. మీరు 1 డబ్బాతో బియ్యం పోస్తే అదే డబ్బాతో వాటర్ డబల్ పోసుకోండి. 1 డబ్బా బియ్యం పోస్తే 2 డబ్బాలు అలా వాటర్ డబల్ పోసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత బియ్యం అన్నానికి సరిపడేంత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి బాగా కలిపి ఒకసారి ఆ నీరు టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో. సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. సాల్ట్ వేసి బాగా కలిపి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. అన్నం ఉడికేంతవరకు కొంచెం సేపు ఆగిన తర్వాత చూసి ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగున అలాగే ఉండిపోతుంది, పైన అడుగుని ఉడకకుండా అలాగే ఉండిపోతుంది. అందుకని ఒకసారి కలపెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ కొంచెం నీరంతా ఇంకిపోయినాక ఇంకా కొంచెం నీరు ఉంటుంది అడుగున, బాగా ఎక్కువగా కలుపకుండా 2-3 సార్లు అలా కలుపుకొని అడుగుదాకా మళ్ళీ మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. ఎక్కువ పెద్ద మంట పెడితే మగ్గకుండా మాడిపోతుంది రైస్, ఇంకోసం అని చెప్పి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి, 4-5 మినిట్స్ ఉంటే మగ్గిపోతుంది. అలా మగ్గిన తర్వాత సైడ్ నుంచి 2-3 సార్లు కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇట్లా పట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే బెల్ వస్తుంది అది కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు అలా ఒక మెతుకు పట్టుకొని చూస్తే మన చేతికి ఆయిల్ అంటుకుంటుంది, ఆయిల్ అంటుకుంటే ఇంకా అన్నం మగ్గిపోయినట్టేనండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది టమాటా రైస్. ఇది పెరుగు చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.